ఏకరూపులైన బహురూపములను దాల్చి శ్రీ మహాకామేశ్వరి శ్రీ మహాకామేశ్వరులను గురించి వివరించి అద్భుత స్తోత్ర రాజము శ్రీ లలితాత్రి సతి నామార్థముల వివరణ పదవ భాగము. ఏనః కూట వినాశిని, ఏనస్సు అనగా పాపము. ఈ పాపములు మానవుల జీవితములలో ఒకటొకటిగా రావు, అవి ఒక కూటముగా సముదాయముగా అతనికి సంక్రమిస్తాయి. కేవలము మనము ఈ జన్మలో ఆచరించిన పాపముల సముదాయముగా కాక సంచిత ప్రారబ్ధ కర్మల రూపములో కూడా మానవులకు సంక్రమిస్తాయి. అటువంటి ఏనకూటములను అనగా పాపముల సముదాయములను సైతము భస్మీపటలము చేయగలిగిన శక్తి లలితాత్రి సతీ స్తోత్రము ఏనకూట వినాశిని అని కీర్తించిన జగన్మాత లలితామహాత్రిపుర సుందరికి ఉన్నది. అయితే అటువంటి పాపముల సముదాయములను తొలగించుకోవడం ఎలా? ఏదైనా వచ్చినంత తేలిక కాదు కదా తొలగిపోవడము. కరడు కట్టిన అటువంటి పాపముల సముదాయములను తొలగించుకోవాలనుకుంటే బ్రహ్మజ్ఞానమును పొందవలసి ఉంటుంది. ఒక సద్గురువును ఆశ్రయించి ఆయన నుండి పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాతను పూజించగలిగే ఉపదేశమును పొంది మనస వాచ కర్మణ నిష్ఠతో ఆచరించినట్లయితే ఆ తల్లి ఎటువంటి పాపములనైనా తొలగించి వేస్తుంది. ఇందులో సందేహమునకు ఆస్కారమే లేదు. కోరికలు అనేక అనర్థములకు పాపములకు మూలము. ఆ కోరికలను నియంత్రించుకోగలిగితే చాలా వరకు పాపముల సముదాయములు మన జోలికి కూడా రావు. ఈ విషయమును ఛాందోగ్య ఉపనిషత్తు ఈ విధముగా వివరించింది. అశరీరం వా వసంతం ప్రియాప్రియే నస్పృశతః, అనగా శరీరము యొక్క తాదాత్మ్యము లేని వాణిని ప్రియాప్రియములు రెండూ కూడా తాకలేవు. అటువంటప్పుడు అతడికి పాపముల సముదాయము ఎలా అంటుకుంటుంది? భగవద్గీతలోని 18వ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగములోని 62వ శ్లోకము కూడా ఈ విషయమును స్పష్టపరచుచున్నది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః. సమస్త విధములైన ధర్మములను విడిచిపెట్టి కేవలం నాకే శరణాగతి చేయు, నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేసెదను, భయపడకును. కనుకనే లలితాత్రి సతి పరమేశ్వరిని ఏనకూట వినాశిని అనే నామముతో కీర్తించింది. ఏకభోగా శ్రీ మహాకామేశ్వరుడు అద్వితీయుడు. అటువంటి కామేశ్వరునితో స్వస్వరూపానందమును అనుభవించుచున్నది శ్రీ మహాకామేశ్వరి. స్వస్వరూపానందము అనే పదమునకు అర్థమును గనుక వివరించుకున్నట్లయితే ఒకనొకప్పుడు ఏకరూపుడైన శ్రీ మహాకామేశ్వరునకు ఈ సృష్టిని విస్తరించాలనే సంకల్పము కలిగిందట. అప్పుడు తనలో నుండి ఆయన ఒక స్త్రీ శక్తిని సృష్టించాడు. ఏకరూపుడే ఇద్దరైనారు కాబట్టి వారి మధ్య కల ఆనందము స్వస్వరూప ఆనందము. జగన్మాత అనుభవిస్తున్న పరమేశ్వరి ఏకభోగా అని లలిత త్రిసతీ స్తోత్రము కీర్తించింది. ఈ విషయమునే బృహదారణ్యక ఉపనిషత్తు ఈ విధముగా వివరించింది. ఏకాకీ నమతే తతశ్చ పతిశ్చత అభవతాం, అనగా ఒంటరిగా ఉన్నవాడు రమింపలేడు. అందువలన పరబ్రహ్మ స్వరూపము రెండు రూపములుగా మారి పతి పత్ని రూపములలో దంపతి రూపమును పొందెను. ఈ విధముగా రెండు రూపములైనప్పటికీ కూడా
ఆ రెండిటి యొక్క మూల రూపము ఒకటే అయినందువలన వారిరువురు అనుభవించు ఉభయభోగములు ఒకటే అయిన స్వస్వరూపానంద రూపమైనందువలన శ్రీ మహాకామేశ్వరి ఏకభోగా అని కీర్తించబడినది. మరొక అర్థము ప్రకారము సత్యస్వరూపిణి అయిన పరమేశ్వరి ఈ అసత్య అనగా మిథ్యారూపమైన జగత్తును ఏకరూపముగా పరిపాలించుచున్నది. ఏకరస జీవునితో భిన్నము కాని సామరస్యము కలిగినది కావడము వలన జగన్మాత లలితాంబికను లలితాత్రి సతీ నామములు ఏకరస అనే నామముతో కీర్తించాయి. ఈ నామమునకు అర్థమును గ్రహించాలంటే మనకు జీవాత్మ పరమాత్మ ఈ రెండు వేరువేరా లేక ఒకటేనా అన్న విషయమును గ్రహించాలి. పురి శరీరే సేత ఇది పురుషః, పురము అనగా శరీరము, అందు నెలకొని ఉన్నవాడు పురుషుడు. పురుషోత్తముడైన పరమాత్మ జీవాత్మస్వరూపముగా పురము అనే శరీరములో కొలువై ఉన్నాడు. అందువలన జీవాత్మ పరమాత్మ ఇద్దరూ కూడా ఏకరూపులే, వారిరువురు ఏకరసస్వరూపులే. ఈ విషయమును ఇంకా స్పష్టముగా వివరించుకోవాలంటే మట్టి కుండగా మారి ఒక రూపమును ధరించి పాత్రగా మారుతుంది. అంత మాత్రాన మట్టి వేరు కుండ వేరు అనుకోగలమా? ఒకనొక రూపాన్ని ధరించిన మట్టిని కుండ అని పిలుస్తున్నాము. కుండ రూపమును పొందక ముందు అది మట్టి మాత్రమే. మళ్ళీ కుండ పగిలి ముక్కలైనాక అది ఏ మట్టి నుంచి వచ్చిందో ఆ మట్టిలోనే కలిసిపోతుంది. ఇది జీవాత్మ పరమాత్మలకు చెంది జగద్గురువులైన ఆదిశంకరుడు ప్రతిపాదించిన అద్వైత భావన. ఈ అద్వైత భావన ప్రకారము కూడా జీవాత్మ పరమాత్మ ఏకరసస్వరూపులే. రసము అను పదమునకు శృంగార రసము మధుర రసము అన్న అర్థములను శాస్త్రములు ప్రతిపాదించుచున్నవి. జగన్మాత ముందు ఎవరైనా నిలబడి నమస్కరించేటప్పుడు అమ్మా నేను నీ పుత్రుడను, నన్ను దరిచేర్చి లాలించు అనే భావముతో నిలుచోవాలే కాని ఆమె ఒక స్త్రీ అనే భావము మదిలో మెదలరాదు. కేవలము తన పతి అయిన శ్రీ మహాకామేశ్వరుని యందు మాత్రమే శృంగార రసమును మధుర రసమును ప్రదర్శించి వారిరువురు కూడా ఏకరస స్వరూపులై ఈ సమస్త సృష్టి విస్తరించి వర్ధిల్లే అవకాశము కలుగుతుంది కనుక కూడా ఆ పరమేశ్వరి ఏకరస అన్న నామధేయము సార్థకమైనది. మిగిలిన నామార్థముల వివరణ తరువాతి భాగములో.